అసలు యాక్షన్ పార్ట్ ఎలివేషన్స్ మాత్రం సూపర్ అదొకటి. ఇందులో అజిత్ గారు మూన్ వాక్ చేస్తారు బాబా, సూపర్ చేశారు. అజిత్ గారికి అసలు హిట్ అండి, చాలా బాగుంది అజిత్ గారు తెగింపు అనేది చాలా బాగుంది. అదొకటి మెసేజ్ ఓరియంటెడ్ అది చాలా బాగా చూపించారు మూవీ, చాలా బాగుందండి. ఎలా ఉందన్న సినిమా? అయితే సూపర్ సినిమా, అయితే సూపర్. నేను ఒక మధ్య తరగతి వ్యక్తిని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను కాబట్టి నాకు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాంక్ సిస్టమ్ వల్ల మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఈ బ్యాంక్ సిస్టమ్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఎంత సఫర్ అవుతున్నామో, క్రెడిట్ కార్డ్స్ అని, లోన్స్ అని, ఇన్సూరెన్స్ అని మనం ఎట్లా సఫర్ అవుతున్నామో, ఇవన్నీ మిడిల్ క్లాస్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇండియన్ మనీ హెస్ట్ లాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేవరకు జెంటిల్మెన్ టైప్ ఉంది. ఇండియన్ మనీస్టర్ జెంటిల్మెన్ అనుకుంటారు కదా మీరు అనుకోండి, కాకపోతే మీరు ఒకసారి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకసారి వచ్చి కూర్చొని సంక్రాంతి టైంలో హాలిడేస్ వచ్చి మీ పిల్లలతో సినిమా చూడండి. మీ పిల్లలకు తెలుస్తుంది మీరు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళ చదువుల కోసం ఎంత పేరెంట్స్ వడ్డీలు చక్ర వడ్డీలు అని చెప్పేసి ఎంతమంది మీరు వడ్డీలు చక్ర వడ్డీలు ఎంత కడుతున్నారో అన్ని కళ్ళగడ్డకు చూపెట్టినారు. నీరవ్ లాంటి వాళ్ళు మోసాలు ఎలా చేస్తున్నారు, స్టాక్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా మోసాలు ఎలా జరుగుతున్నాయి కూడా బాగా చూపెట్టారు. అది సినిమా అయితే కనెక్టివిటీ ఉంది. మీరు సంక్రాంతికి చూడాల్సిన మూవీ, సంక్రాంతి మూవీ ఏంటంటే ఒక ఫ్యామిలీ పండుగ అని అంటారు కదా, ఇలాంటివి కూడా మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. మీరు కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది, మీరు రావాల్సిన సినిమా ఇది. తెగింపు అజిత్ తెగింపు అనాలా, జనాలు తెగించాలా అనేది వినోద్ డైరెక్టర్ ఒక మంచి పబ్లిక్ మెసేజ్. బ్యాంకింగ్ నేపథ్యంలో ఒక నెగిటివ్ నుంచి ఒక పాజిటివ్, ఒక మంచి పొంగల్కి ఒక మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ సంబంధించింది. హయ్యర్ ఫైనాన్షియల్ ఏ స్కామ్స్ ఎలా చేస్తారు, పబ్లిక్ ఎంత అలర్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కరూ వాచ్ చేయొచ్చు. మనం మనీకి చాలా బైండ్ అయిపోతాము, బెండ్ అయ్యే విధానంలో కూడా షార్ట్ కట్ లో ఏది ఎక్స్పెక్ట్ చేస్తాము, అలానే షార్ట్ టైం లో కూడా లాస్ అవుతాము. స్క్రీన్ పే తగ్గట్టుగా వినోద్ కూడా ఒక మంచి కంటెంట్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాంకింగ్ వాళ్ళ బెండ్ తీశారని ఎగ్జాంపుల్ గా మనకు స్క్రీన్ మీద చూపించాలంటే ప్రతి ఒక్కరు వాచ్ చేయొచ్చు. బి అలర్ట్ అనేది ఒక మెసేజ్ అనేది, ఈ తెగింపు అనేది ప్రతి ఒక్క జెంట్స్ కానీ ఎవరైనా సరే కేర్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. వినోద్ డైరెక్షన్ లో వచ్చిన 3-4 మూవీస్ కంటే ఇది ఆడియన్స్ ని ఎలా చేస్తాడంటే, ఫస్ట్ నుంచి ఓన్లీ ఒక బ్యాంక్ లో ఒక పర్టికులర్ బిల్డింగ్ లో ఆడియన్స్ ని 2.5 అవర్స్ కట్టి పడేసాడంటే గ్రేట్. సో మోర్ ఓవర్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ మూవీ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మనం స్టార్టింగ్ నుంచి బ్యాంక్ డాక్యుమెంట్స్, బ్యాంక్ ఓపెన్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి మన లాస్ట్ పేజీకి వెళ్ళి సైన్ పెట్టేది మనం ప్రతి ఆడియన్స్, ప్రతి పబ్లిక్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. అండ్ మూవీ ఎలా ఉందంటే కైండ్ ఆఫ్ సి క్లాస్, క్లాస్ సి, క్లాస్ డి పీపుల్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే అవుట్ ఆఫ్ ఫైవ్ కి 4 ఇవ్వచ్చు. మూవీ సంక్రాంతి బరిలో వచ్చిన మూవీ ఆల్మోస్ట్ సూపర్ హిట్, బాగుంది. పోలీసులకి అజిత్ కి జరిగే కన్వర్జేషన్స్ కానీ అదంతా చాలా బాగుంటాయి. బట్ ఏంటంటే డబ్బింగ్ ఒకటి కొద్దిగా మైనస్ పాయింట్, డబ్బింగ్ కొద్దిగా బాగా చేస్తుంటే కొన్ని కొంచెం విఎఫ్ఎక్స్ కానీ డబ్బింగ్ కానీ అది ఒక్కటిగా బాగా చేస్తుంటే ఇంకా బాగుంది అనిపించేది. బీజిఎం బాగుందా? సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, సాంగ్స్ అండ్ బీజిఎం కూడా బాగానే ఉన్నాయి. స్కోప్ ఉంది, అది ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది అజిత్ తోటి, దానికైతే స్కోప్ అయితే ఉంది. క్లైమాక్స్ వరకు తనకి అజిత్కి ఎంత స్కోప్ ఉందో, బ్యాంక్ లో అజిత్ ఎంత స్కోప్ ఉందో, బ్యాంక్ బయట తనకు కూడా అంతే స్కోప్ ఉంది. ఇప్పుడు సో ఈక్వల్ గా ఉంది రోల్ అయితే. సర్కార్ అంటే సర్కార్ వాడి పాట కొంచెం సిమిలారిటీ, ఎందుకంటే బ్యాంక్స్ లోన్ గురించి మాట్లాడటం కాబట్టి సర్కార్ వాడి పడుతుంది. అంటే బీస్ట్ వచ్చేసి ఏంటంటే అది కొద్దిగా మాల్ అవుతుంది, ఇది కొద్దిగా బ్యాంక్ అవుతుంది అంతగా. కాకపోతే అక్కడ బీస్ట్ అనేది హైస్ట్ చేసుకునే వాళ్ళు వేరే ఉంటారు, విజయాన్న వాడు హీరో అవుతాడు ఇక్కడ, వాడు ఇక్కడ హైస్ట్ చేసుకునే వాడే అజిత్ అవుతాడు ఇక్కడ. సో అది ఒక్క డిఫరెన్స్ ఉంటుంది అంట, అది బీస్ట్ స్టోరీ వేరు, ఇది స్టోరీ వేరు. వలమైకండ్ నాకు ఇదే నచ్చింది, వలమై మంచి అంటే
ఈ స్టోరీ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండకూడదు. ఎందుకంటే ఒక మంచి యాక్షన్ ఉండేది తీసుకున్నప్పుడు ఒక విలన్ క్యారెక్టరైజేషన్ తీసుకుని దాన్ని హీరో కన్వర్ట్ చేసి కంటే అది ప్రతి సినిమాలో చూసే రొటీన్ అయిపోతుంది. సో ఇది కొద్దిగా మొత్తం ఒక నెగిటివ్ షేడ్ ఉన్నప్పుడు మొత్తం అలాగే చూపించాలి. లాస్ట్ లో ఒక మెసేజ్ కన్వర్ట్ అయిపోయి హీరోలో అయితే రొటీన్ అనిపించేస్తుంది, కొత్తగా ఏమనిపించదు. అదొకటి మైనస్ పాయింట్. సేమ్ రొటీన్ అది నేను వలమైతో పోల్చుకుంటే వలమేళ ఎమోషన్ బాగా ఎక్కువైంది, ఇందులో ఎమోషన్ అనేది తగ్గించారు. అదొకటి బెస్ట్ పాయింట్ అని చెప్పచ్చు. నేను 3 ఇస్తాను 5.